ఒకే అంశం కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారిపోతుందంటే, వేస్ట్ అన్నది తర్వాత బలమైంది అవుతుంది, ఆ తర్వాత ఎందుకు పనికిరాకుండా పోతుంది. దానికి సాక్ష్యం హోదా. 2014లో ఖచ్చితంగా రాష్ట్ర విభజనకి రోజున, ముందు రోజున పెద్ద రచ్చ నడిచింది హోదాకి సంబంధించినటువంటి అంశం. విభజన పార్లమెంట్లో చట్టం పెడుతున్నటువంటి సందర్భంలో దానికి బదులుగా విభజన వలన ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదా అన్నటువంటిది కావాలి అంటూ వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ తీసుకొచ్చినటువంటి సవరణ రాజ్యసభలో. లోక్సభలో అయితే ఏ చర్చ లేకుండా తలుపులేసేసి, కరెంటు తీసేసి, మరి ఇది లైవ్ ప్రసారాలు తీసేసి మరి మూజువాణి ఓటుతో ఆమోదం ప్రకటించేస్తే, రాజ్యసభలో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ పదే పదే ప్రస్తావించుకొచ్చారు రాష్ట్ర విభజన అన్యాయం చేస్తున్నారు, ప్రత్యేక హోదా అయినా ఇవ్వాలని. అప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ డబుల్ గేమ్ ఆడుతుంది, అసలు హోదా వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్కి లేదు, అదొక కంటి తుడుపు చర్య మాత్రమే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీన్ కట్ చేస్తే 2014లో ప్రభుత్వం వచ్చేటటువంటి ముందు హోదా అన్నటువంటి హామీలతో రాజకీయం ప్రారంభమైంది. ఆ తర్వాత 2018 నాటికి హోదా రాదని ఈలోపుగానే ప్యాకేజీ కొప్పుకుని హోదాకి బదులుగా అంతా అయిపోయాక 2018లో యూటర్న్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు హోదాని ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు తీసుకువెళ్తే, ఆ హోదాని గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు. హోదా కోసం పోరాడానని చెప్పినటువంటి డబుల్ గేమ్ ఆడినటువంటి చంద్రబాబుని గద్దెదించారు. తీరా చూస్తే అధికారంలోకి వస్తే 25 పార్లమెంటు స్థానాలు, 25కి 25 ఇస్తే హోదా కోసం కొట్లాడతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, 22 పార్లమెంటు స్థానాలు వస్తే ఆయన హోదా కోసం కొట్లాడలేం, ఎందుకంటే కేంద్రంలో పూర్తి మెజార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ అని అడగాల్సింది మాత్రమే. అదే వాళ్ళకి కనుక 250 వస్తే మన మద్దతు అవసరమైతే అప్పుడు తీసుకోగలిగేవాళ్ళమని చెప్తూ ఆయన ఇక దాన్ని డౌన్ ప్లే చేసుకొచ్చారు. మొత్తం 5 పాటు హోదా అన్నటువంటి అంశాన్ని తెర మీదనే ఉంచి గేమ్ ఆడింది ఓ పక్కన జగన్ అయితే, చివరిలో చచ్చినట్టు అటువైపుకి టర్న్ అయ్యి ఆకే అంశాన్ని తానే ఛాంపియన్ అని చెప్దామనుకుని అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయినటువంటి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ఓటమి తర్వాత హోదా గురించి మాట్లాడుతున్నారా? జనసేన అని హోదా గురించి ఆనోడు మాట్లాడినటువంటి ఆయన మాట్లాడుతున్నారా? లేదా అప్పటిదాకా అది లైమ్లైట్లో ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హోదా వస్తుందని చెప్తున్నారా? హోదా అన్నటువంటి అంశం రాజకీయ ప్రయోజనాలకి తప్ప ఎందుకు పనికిరాదని ఎన్నోసార్లు నేను ప్రస్తావించాను, ఇప్పుడు అదే జరుగుతోంది.